సో ఇదండి మన బ్రెయిన్ ఇలా ఉంటుంది. సో ఇది సైడ్ నుంచి చూసినప్పుడు ఇలా ఉంటుందన్నమాట. ఈ బ్రెయిన్ అనేది రెండు రకాల జబ్బులు వస్తుంటాయి. ఒకటి ఏంటంటే స్ట్రక్చరల్, అంటే సపోజ్ ఎక్కడో కొద్దిగా పార్ట్ చచ్చిపోయిందో ఏదన్నా అయిందనుకోండి, దానివల్ల వచ్చేది పక్షవాతాలు లాంటివో లేకపోతే బ్లడ్ క్లాట్స్ అవటమో లేకపోతే రకరకాల జబ్బులు ఉంటాయి. ఇది ఒక రకమైన జబ్బులు. రెండో రకమైన జబ్బులు ఏంటి, దీంట్లో చాలా కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ సరిగ్గా పనిచేస్తేనే మనం మనిషిలాగా ఉంటాం అన్నమాట. లేదంటే మనకి దీంట్లో కొన్ని సెరటోనిన్ అని ఎక్కువైపోవటం, డోపమిన్ అనేది ఎక్కువైపోవటం, అలా ఉంటే మనకి కొన్ని మానసిక సమస్యలు వస్తాయి. అంటే మీరు చూస్తుంటారు కదా, కొంతమంది అన్నీ బాగుండి అన్నీ ఆరోగ్యం పైన చూడటానికి పర్ఫెక్ట్గా ఉంటారు, మీరు ఏ స్కాన్ చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది, మళ్ళీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవటం, బట్టలు లేకుండా రోడ్డు మీద తిరగటం అలా ఉంటారు. అంటే అన్నీ మీరు వాళ్ళకి బ్రెయిన్ స్కాన్ చేయండి పర్ఫెక్ట్ ఉంటుంది, బ్రెయిన్లో స్ట్రక్చరల్గా ప్రాబ్లం లేదు కానీ ఫంక్షనల్గా ప్రాబ్లం ఉంటుంది. అంటే దాంట్లో వచ్చే కెమికల్స్ ఒక చోట ఎక్కువ రావటం తక్కువ రావటం వల్ల, సో దాంట్లో వచ్చే కెమికల్స్ కూడా అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఈ బ్రెయిన్ గురించి ఒక 8 వీడియోలు చేస్తానండి, ఒక్కొక్క పార్ట్ గురించి. దీంట్లో ఇది ఈ పార్ట్ అట్లా అన్ని పార్ట్స్ ఉన్నాయి, దాని గురించి దాంట్లో వచ్చే సమస్యల గురించి మనం తెలుసుకుందాం. ఈ బ్రెయిన్ అనేది చాలా మెత్తగా ఉంటుంది. మనిషి కపాలం ఉంటుంది కదా, కపాలాన్ని కట్ చేసి లోపలికి వెళ్తే కనుక ఇది ఆల్మోస్ట్ మెత్తగా ఉంటుంది, అంటే ఓ జున్ను ముక్కలాగా ఉంటుంది. కొంచెం గట్టిగా చేసిన జున్ను ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అందుకని దీనికి ఈ కపాలం లోపలంతా కూడా ఆ బోన్ కూడా గుచ్చుకుని డ్యామేజ్ అవ్వకుండా ఇది మన బ్రెయిన్లో కపాలంలో నీళ్ళలో తేలి ఉంటుంది అన్నమాట. దాన్ని సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. ఆ నీటిలో ఇది తేలుతూ ఉంటుంది. నీటితో తేలుతున్నప్పుడు దానికి కుషనింగ్ కానీ ఇంజురీస్ కానీ ఏం జరగవు అన్నమాట. సో ఇవి కొన్ని విషయాలు మనం బ్రెయిన్ గురించి తెలుసుకుంది. స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, ఫంక్షనల్ ప్రాబ్లమ్స్. ఫంక్షనల్ అంటే స్ట్రక్చరల్గా అన్ని స్కాన్స్ అన్నీ నార్మల్ ఉంటాయి, దాంట్లో కొన్ని కెమికల్స్ ఎక్కువ తక్కువ అవటం వల్ల మానసికంగా ఇప్పుడు అన్నీ బాగుంటాయి. ఒక అబ్బాయి ఉన్నాడు, ₹1,00,000 జీతం, IIT IIMలో చేశాడు. మొన్న ఈరోజు ఒక పేషెంట్ వచ్చి వాళ్ళ అమ్మగారు బాధపడుతూ ఉన్నారు, బెంగళూరు నుంచి వచ్చారు, కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యారు. ఎందుకంటే 28 ఏళ్ల కుర్రోడు, ₹1,00,00,000 జీతం ఉన్న కుర్రోడు సంవత్సరానికి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే దీంట్లో వచ్చే కెమికల్స్ అనేవి మీరు స్కానింగ్ చూడండి అన్నీ నార్మల్ ఉంటాయి. సో ఇలా యంగ్స్టర్స్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దాని మీద నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చూద్దామండి. దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలి అనేది కూడా చూద్దాం. సో అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.